హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఈ వీడియోలో మనం ఆర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వల్ల ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మా నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ అంటే లేక అని అర్థం. ఆర్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో లేక అని చెప్పే సందర్భంలో మనం ఆర్ను ఉపయోగిస్తాము. ఆర్ యు కమ్మింగ్ ఆర్ నాట్, నీవు వస్తున్నావా లేదా. హీ కాంట్ రీడ్ ఆర్ రైట్, అతడు చదవలేడు రాయలేడు. గివ్ మీ పెన్ ఆర్ పెన్సిల్, పెన్ కానీ పెన్సిల్ కానీ ఇవ్వు. యు కెన్ హ్యావ్ టీ ఆర్ కాఫీ, నీవు టీ కానీ కాఫీ కానీ తీసుకోవచ్చు. ఇజ్ యువర్ సిస్టర్ ఓల్డర్ ఆర్ యంగర్ దాన్ యూ, నీ సోదరి నీకంటే పెద్దదా చిన్నదా. ఆర్ అంటే లేక అని అర్థం. ఆర్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో లేక అని చెప్పే సందర్భంలో మనం ఆర్ను ఉపయోగిస్తాము. ఆర్ యు కమ్మింగ్ ఆర్ నాట్, నీవు వస్తున్నావా లేదా. హీ కాంట్ రీడ్ ఆర్ రైట్, అతడు చదవలేడు రాయలేడు. గివ్ మీ పెన్ ఆర్ పెన్సిల్, పెన్ కానీ పెన్సిల్ కానీ ఇవ్వు. యు కెన్ హ్యావ్ టీ ఆర్ కాఫీ, నీవు టీ కానీ కాఫీ కానీ తీసుకోవచ్చు. ఇజ్ యువర్ సిస్టర్ ఓల్డర్ ఆర్ యంగర్ దాన్ యూ, నీ సోదరి నీకంటే పెద్దదా చిన్నదా.